హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ వాచ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఏంటి రోజు గోల్డ్తో ఇచ్చింది అనుకుంటున్నారా ఫ్రెండ్స్ నా గోల్డ్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు నా గోల్డ్ జ్యువెలరీ మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇవన్నీ నా గోల్డ్ కలెక్షన్ అండి మీకు ఒక్కొక్కటిగా నేను అన్నీ మళ్ళీ చూపిస్తాను చూడండి ఇది కాసుల పేరు ఇది చంద్రముఖి హారము అలాగే లాంగ్ చైను అలాగే పచ్చల కెంపుల మువ్వుల హారము అలానే కమ్మలు పాపిటి బిళ్ళ ఉంగరాలు గాజులు మాటీలు ఇవన్నీ చూసారుగా ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా మళ్ళీ మీకు తీసి నేను వేసుకొని చూపిస్తాను చూడండి ఫస్ట్గా మనం ఇది కాసుల పేరు చూద్దాం ఫ్రెండ్స్ పేరు అంటే తెలుసు కదండి పాతకాలపు నాటిది అమ్మమ్మల కాలం నాటిది కానీ చాలా బాగుంటుందండి కొంతమంది ఇష్టపడరు ఓల్డ్గా ఉంటుందని కానీ నాకు చాలా ఇష్టము చూడండి అమ్మవారు బిల్లులు ఉంటాయి కదండి లక్ష్మీదేవి లాకెట్స్ వస్తాయి అన్నీ ఆ లాకెట్స్కి పైన అంతా ఒక ఒక పచ్చ ఒక కెంపు తెలుసు కదండి ఎర్ర రాయి ఒకటి పచ్చరాయి ఒకటి పచ్చల కెంపులు కదా అదొకటి ఇది ఒకటి వచ్చేసి మనకు అన్నీ లక్ష్మీదేవి లాకెట్స్ వస్తాయండి నాకు చాలా ఇష్టమైందండి హారం మనం పట్టు చీరలు కట్టుకున్నప్పుడు కానీ ఇది వేసుకున్నామంటే అదిరిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇవి మామూలుగా చూసే కంటే మనం మంచిగా అకేషన్స్కి రెడీ అయ్యి వేసుకుంటే అది ఎంతో హెవీగా అనిపిస్తుంది మనం మెల్లో ఏదో పెద్దది వేసుకున్నట్టు అనిపిస్తుంది లుక్ కూడా చాలా బాగుంటుందండి ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా అలానే ఇది గోల్డ్ ఇది పాతదైనా కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళకైనా చూడండి ఇంకొక పచ్చ ఒక కెంపు ఇలా వచ్చేసి అన్ని లక్ష్మీదేవి బొమ్మలండి కావాలంటే కింద దీనికి లాకెట్ కూడా వేయించుకోవచ్చు కానీ నేను వేయించుకోలేదు ఎందుకంటే ఇలా ఉంటేనే పాతకాలం లాని ఉండాలని నేను అలా చేయించుకున్నాను ఫ్రెండ్స్ మనం లాకెట్ వేసామంటే అది న్యూ ట్రెండ్ అయిపోతుంది మళ్ళీ అలా కాకుండా ఓల్డ్గా ఉండాలని నేను అలా చేయించుకున్నాను ఇది చూసారు కదండి ఇది చంద్రముఖి హారం అండి దీన్ని ఇంగ్లీష్లో స్టెప్పులు చైన్ అని కూడా అంటారు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పేటలు వస్తుంది ఐదు వరుసలుగా చైన్స్ వస్తాయి ఫ్రెండ్స్ దీన్ని చంద్రముఖి హారం అంటారు చంద్ర హారం అని కూడా అంటారండి ఇది కూడా పాతకాలపు నాటిదేనండి చాలా పాతకాలపు మోడల్లో ఎక్కువగా ఇది చేయించుకునే వాళ్ళంట అప్పట్లో మా అమ్మగారికి ఇష్టం ఫ్రెండ్స్ ఇది మా అమ్మగారికి ఇష్టపడి ఇది మాకు మా సిస్టర్కి అందరికీ చేయించింది కానీ ఇది కూడా మనం పార్టీ వేరుగా మామూలు సిల్క్ శారీసు వర్క్ శారీస్ వేసుకున్నప్పుడు అది చంద్రహారం వేసుకుంటే చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది ఫ్యాషన్గా కూడా ఉంటుంది ఇది చూసారా ఫ్రెండ్స్ ఇది లాంగ్ చైన్ ఇది చాలా హెవీగా ఉందండి కానీ ఒకటైనా సరిపోతుంది వేసుకుంటే చూడండి చాలా బరువు కూడా ఉంటుంది ఇది లాకెట్ చూడండి ఫోర్ స్టెప్స్ వచ్చినాయి లాకెట్టే దీంట్లో హైలెట్ అండి లాకెట్ని చూసే నేను తీసుకున్నాను దీన్ని నాకు చైన్ కంటే కూడా లాకెట్ బాగా నచ్చింది చూడండి ఫోర్ స్టెప్స్ వచ్చినాయి లాకెట్కి చాలా బాగుండిద్దండి ఇది కూడా వేసుకుంటాం మనం దీని మీదకి కమ్మలు కూడా ఉండయండి మనకు లాకెట్ ఎలా ఉందో అలా వస్తుంది కమ్మలు ఇది వెయిట్ కూడా ఎక్కువేనండి చూడండి దాని మీద కమ్మలు ఇవి సే మనకు లాకెట్ ఎలా ఉందో లాకెట్లో మోడల్ని బట్టి ఇవి మనకి వాటి కమ్మలుగా సెట్ అయినాయి వచ్చినాయి ఇవి కూడా పెద్దవేనండి మనం బయట చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి చూసారా ఇది చూడండి ఇది పచ్చల కెంపుల్లో మువ్వల హారం అండి ఇది చిన్నది స్మాల్ హారం ఇది సింపుల్గా క్రాప్ టాప్స్ అలా వేసుకున్నప్పుడు హాఫ్ సారీస్ అలా వేసుకున్నప్పుడు ఇది వేసుకుంటే సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలానే మనం ఇది కాసుల పేరు లాంగ్ చైన్ వేసుకున్నప్పుడు కూడా నెక్కి కావాలనుకున్నప్పుడు మనం నెక్కి పైన ఇది పెట్టేసుకొని తర్వాత లాంగ్ చైన్ వేసుకోవాలి చూడండి ఎంత బాగుందో సింపుల్గా ఉంది ఇవి చూసారండి ఇవి మాటీలు తెలుసు కదండి కమ్మలకి పైన పెట్టుకుంటాం మనం ఆ మాటీలు అండి నా దగ్గర టూ పేర్స్ ఉన్నాయి ఒకటి ప్లెయిన్ ఒకటేమో డిజైన్ వచ్చిందండి పచ్చలకెంపులతో డిజైన్ వచ్చింది ఒకటి ఒకటేమో ప్లెయిన్గా వచ్చినాయి పచ్చలకెంపులతో డిజైన్ వచ్చింది ఈ లాంగ్ చైన్ మీద కానీ తీసుకున్నాను ఈ సెట్ అంతా వేసుకున్నప్పుడు చాలా లుక్ ఉంటుందండి ఇదేమో పా ప్లెయిన్ది మనకి కాసుల పేరు మీదకి తీసుకున్నానండి ఎందుకంటే కాసులు ప్లెయిన్గా ఉంటాయి కదా అలా వాటి మీద ప్లెయిన్ పెట్టుకుంటే మనకు సెట్ అవుతుంది అని చెప్పి నేను వాటి మీదకి ప్లెయిన్ ఇక ఈ లాంగ్ చైన్ మీదకేమో డిజైన్ వచ్చినవి వాడుకుంటాను ఇవి చూడండి ఇవి గాజులు అండి నాలుగు గాజులు కొంచెం లావుగా ఉన్నాయండి ఇవి కావాలనే తీసుకున్నాను ఎందుకంటే సింగిల్గా కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి అని హెవీగా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి వేసుకొని చూపిస్తా చూడండి అండి చూసారా ఇలా కూడా మనం వేసేసుకొని ఇంకా ఒక చేతికి పెట్టుకోవచ్చు లేదంటే మట్టి గాజుల్లో టూ సైడ్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి లేదు అనుకుంటే మనం డైలీ వేరేగా కావాలనుకుంటే సింగిల్గా కూడా వేర్ అండి చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది ఇవి చూసారా ఫ్రెండ్స్ రింగ్స్ ఇది నవరత్నాలది ఇది మామూలుగా వైట్ స్టోన్స్ అండి అన్కట్స్ ఉంటాయి కదా అన్కట్స్ రింగ్ అన్కట్స్ ఆ షైనింగ్కి మనకి కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు అన్నీ వైట్ ఇవ్వనండి వైట్ స్టోన్స్ అన్ కట్స్ వచ్చేసినాయి ఇది కూడా పెట్టుకుంటే చాలా లుక్ వస్తుంది చాలా అందంగా ఉంటుందండి ఇంకొకటి చూద్దాము ఇది చూసారా ఇది చాలా పెద్ద రింగ్ అండి ఇది లాంగ్ చైన్ మీద కానీ సెట్ సెట్ తీసుకున్నాము చూడండి ఆ లాంగ్ చైన్ మీదకి ఆ లాంగ్ చైన్లో మనకి లాకెట్లో ఏ డిజైన్ వచ్చిందో ఆ రింగ్కి కూడా అదే డిజైన్ వచ్చింది ఇప్పుడు ఇది చూడండి పాపిడి బిల్ల తెలుసు కదండి పైనంత ప్లెయిన్ వచ్చి కింద వైట్ స్టోన్స్ అలానే కెంపులు అలానే ఒక ముత్యం వచ్చిందండి మిడిల్ ఏమో గ్రీన్ స్టోన్ వచ్చింది ఇది రియల్గా చాలా చాలా బాగుంటుందండి బయట మన కెమెరాలో చూసే కంటే బయట చాలా అందంగా ఉంటుంది చాలా లుక్ వస్తుందండి ఇది పెట్టుకుంటే అలానే సింపుల్గా కూడా ఉంటుందండి హెవీగా లేకుండా చాలా సింపుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తుంది మీకు ఇది వెయిట్ కూడా మనకి ఈ పాపడి విల్లా వెయిట్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది ఎందుకంటే ప్లెయిన్ వచ్చింది కదా పైన కొంచెం లాకెట్ కూడా అన్ని స్టోన్సే కాబట్టి లోపల ఎక్కువగా మనకి గోల్డ్ అనేది పట్టదు తక్కువలో చేయించుకోవచ్చు ఇప్పుడు ఇవి చూడండి ఇవి చిన్న డైలీ వేర్గా పెట్టుకోవడానికి కానీ లేదంటే వాటి మీదకైనా మనం సింపుల్గా సిల్క్ శారీస్ కట్టుకున్నప్పుడు ఇది ఇలా సింపుల్గా అండి ఈ కమ్మలు కూడా అన్కట్స్ అవి అన్కట్స్ కింద జ్యువెలర్ వచ్చింది ఇవి చూసారా ఇవి బుట్టలో బుట్టండి రెండు బుట్టలు వస్తాయి బుట్ట కమ్మల్లో ఒక దాంట్లో ఒకటి వస్తాయి కదండి అవి ఇది చూసారా ఇది పూసలు అండి ఇది ఎక్కువగా డైలీ వేర్కి వాడుతుంటాను నేను ఇది కానీ ఇది కూడా హెవీగా ఉందండి చాలా హెవీగా ఉంది అప్పుడు అప్పుడు చేయించుకున్నాను కదా ఇంకెందుకు చేయించుకున్న దాన్ని చెడగొట్టమని అలానే ఉంచుకున్నాను ఇది కూడా చాలా హెవీగా ఒకటి వేసుకున్నా సరిపోతుందండి మనం మెడలో ఏదో పెద్ద హారం వేసుకున్నట్టు ఉంటుంది నల్ల పూసలు ఎలా రోజు వేసుకుంటాం కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్